వెల్కమ్ టు మీ సీన్ ద ట్రావెలర్. హలో, హే హలో, కాల్ చేస్తుంది. హలో, బా పొద్దుపిల్ల ఏం చేస్తున్నావు? ఏం లేదు, నీ గురించి ఆలోచిస్తాను. నా గురించి ఆలోచిస్తున్నా? మరి ఇంకా ఎవరి గురించి ఆలోచిస్తా? నేను ఇక్కడ రోడ్ పైన నీకోసం ఇక్కడ బైక్ పార్క్ చేసుకొని సైడ్ ఉండి ఫోన్ చేస్తున్నా. అవునా, ఎక్కడ? మా ఇంటి దగ్గర సైడ్లోనే. చెప్పలే మరి. మరి నువ్వు చెప్పాలి కదా, నువ్వు ఫ్రీ ఉన్న టైంలో నువ్వు కాల్ చేయవు, నేనేమో ఇక్కడ వచ్చి వెయిట్ చేస్తాను. సరే, ఎప్పుడన్నా బయటకు పోదాం? పోదాం. ఎప్పుడు పోదాం? టుమారో వెళ్దామా? టుమారో నా ఇంట్లో అందరు ఉన్నారా? నెక్స్ట్ డే ప్లాన్ చేద్దాం. ఓకే. ప్లేస్ ఎక్కడేమో. మరి ఇంకేం చేస్తాను? మా ఇంట్లో కూడా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు, ఇంట్లో మాట్లాడితే తింటారు కదా, అందుకు బయటకు వచ్చిన ఇక్కడ. ఇండియా మాట ఎప్పుడు నువ్వే గుర్తుకొస్తుంటావు కదా. మరి నాకు కూడా అంతే కదా, నువ్వే గుర్తొస్తావు, అందుకోసం నేను గురించి ఆలోచిస్తూ ఉంటాను. నా కోసం ఆలోచించినప్పుడు మనం చెప్పాలి, వెంటనే రావాలి కదా. రావాలి కానీ ఇంట్లో మమ్మీ వాళ్ళు ఉన్నారు కదా. చెప్పు మరి, మమ్మీ వాళ్ళకి ఏం పెట్టామని నాకు క్యాజువల్గా మాట్లాడేసే ఫ్రెండ్ అమ్మ అంటే ఏం లేదు అని చెప్పేసి మాట్లాడేసే. తర్వాత మనమే ఫ్యూచర్లో చెక్ తెలుసుకోండి ఎలాగ. అమ్మో, మా ఇంట్లో అసలు ఒప్పుకోరు. నువ్వేంటి డైరెక్ట్ ఇంట్లో చెప్పమంటాను? మాట్లాడలేదు, చెప్పమంటున్నా సరదాగా అమ్మ మాట్లాడుతుంది అని చెప్పేసి ఫ్రెండ్సే అమ్మ అదేం లేదు అని చెప్పేసి నార్మల్గా మాట్లాడుకో. ఎనీవే మనం టుమారో కలుద్దాం కదా అక్క. అక్క అంటే నేను ఇంట్లో ఏం చెప్తారా? ఫ్రెండ్స్ బర్త్డే ఉందని చెప్పేసి రా. ఏమవుతుంది అంటే మా మమ్మీ అంటే ఓకే, కానీ మా డాడీ అస్సలు, మా అమ్మ నన్ను ఒక్కదాన్ని బయటికి అస్సలు పంపేవారు. నాతో పాటు తోక మా చెల్లెను తమ్ముడిని పంపిస్తారు. వాళ్ళ ముందు నీతో నేను ఫ్రీగా మాట్లాడాలి. నేను ఒకనాడు ఒకటి ఎంత తెచ్చుకో, రేపు మనం సాయంత్రం మళ్ళీ కొమ్మచ్చేరుకి ఎలా వెళ్ళి మాట్లాడుకుందాం. అయితే మా తమ్ముడిని తీసుకొస్తా, వాడికి చాక్లెట్స్ కొనిస్తే పక్కన కూర్చుంటాడు వాడు, మనం సరదాగా టైం స్పెండ్ చేయొచ్చు. మర్చిపోకు మరి. ఓకేనా పోతు. ఓకే మరి, బాయ్, లవ్ యూ. ఓకే బాయ్.